హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్లో అయితే మన చంద్రకాంత్ చేసేది ఫ్రూట్ సలాడ్ స్పెషల్, ఇంకా అర్చన ఒక స్పెషల్ చేస్తుంది, ఇంకా అలేక్ ఏం చేస్తుంది ఇంతవరకు ఇంకా డిక్లేర్ చేయలేదు. నేనైతే మామూలుగా పప్పు చేస్తున్నా అంతే, అది కూడా చుక్కకూర పప్పు చేస్తున్నా ఈరోజు. అత్తయ్య పప్పు ఫేమస్ కాబట్టి నేను పప్పు చేసేస్తానే అని అన్నారు. అంతే, ఎప్పుడు ఏంటో చెప్తా అత్తయ్య. ఏమని, నాకు ఎందుకో అత్తయ్య వేసినట్టు పాలకూర పప్పు, పాలకూర మెంతికూర పప్పు ఈ రెండు అయితే అస్సలు కుదరవు ఎందుకో. అట్లీస్ట్ కొంచెం గోంగూర పప్పు అయితే ఈ మధ్యన పర్వాలేదు, కానీ ఆ రెండు అయితే అస్సలు కుదరవు. అండ్ రసం కూడా, టమాటా రసం కూడా ఎంత అత్తయ్య వేసే తెలుసు, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం కదా, మళ్ళీ అత్తయ్య వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఎందుకో. అది అట్లా చేతి మాత్యం అంటారు, అట్లేమో మేబీ. కొన్ని కొన్ని రెసిపీస్ అయితే టు బీ ఫ్రాంక్ అస్సలు కుదరవు మాకు. చక్కెర కావాలా? సరే సరే, వంటకాలు ఫైనల్లీ మనం ఇంకా ఇంకా మోర్ హెల్దీ. ఇప్పుడు ఆల్రెడీ హెల్దీ వేసుకుంటున్నాం కదా, ఇంకా హెల్దీ, మోర్ హెల్దీ అవ్వాలని అందరం క్యాస్ట్ ఐరన్ ఆర్డర్ చేసుకున్నాము. చూపిద్దాం ఇప్పుడు, అది కూడా చూపిద్దాం. ఇది ఒక క్యాప్షన్ వచ్చింది, సే నో టు నాన్ స్టిక్, సే నో టు అల్యూమినియం, సే యెస్ టు క్యాస్ట్ ఐరన్. అమ్మా నీకు ఇంకో గిఫ్ట్ అమ్మా ఈరోజు. నాకైతే అన్ని కిచెన్ ఐటమ్స్ గిఫ్ట్లు. మరి ఆడవాళ్ళకి, మరి ఇప్పుడు ఆడవాళ్ళకి చీరలు నగలు అవైతే గిఫ్ట్లు అంటే బాగుంటుంది. వాళ్ళ ప్రతాపం చూపించేది వంటల్లో చేసి కదమ్మా. ఇక్కడ ప్రేమనా స్వార్థమా అది అర్థం కాదు. మీకు మంచిగా వండి పెట్టడానికి ఇవన్నీ మీకు గిఫ్ట్, మీకు గిఫ్ట్ అంటారు. ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది యుటెన్సిల్స్ అనమాట. సో మనం ఇంట్లో అన్ని నాన్ స్టిక్ కోటింగ్ పోయినాయి, లేదంటే మనము ఇత్తడివి ఏమో పింగాణి ఏమో తీసుకొస్తాం కదా అన్ని కొత్త కొత్తవి. ఈ మధ్య వీడియోలో కూడా చాలా వీడియోలలో, వంట వీడియోలలో అమ్మ ఇండాలేం వాడకండి, అమ్మ ఇండాలేం వాడకండి, కొన్ని కొన్ని బ్లాక్ అయిపోవడం వల్ల అట్ల వల్ల మనకు అది ఎందుకో కోటింగ్ వెళ్ళిపోతుంది. సో ఇట్లా కాదు, అసలు మొత్తం న్యాచురల్గా ఏం దొరుకుతుందని వెతుకుంటే నేను నాన్న వెతికితే ఇండస్ వ్యాలీ వాళ్ళది కాస్ట్ ఐరన్ తో చేసిన యుటెన్సిల్స్ దొరికినాయి మాకు. సో మాకు కనిపించినాయి అన్నమాట, వెంటనే ఆర్డర్ చేసినాం. దాని గురించి బెనిఫిట్స్ అనేవి చదివేసి ఆర్డర్ చేసినాము. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఆర్డర్ చేసాను చూడు, ఇవన్నీ మనకు అవసరమయ్యాయి అన్నమాట. సూపర్ ప్యాకింగ్ ఇప్పుడు మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం కదా. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మో మస్తు బరువు నేవి. సో బేసిక్ ఇంకో టాస్క్ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయించినాము, వంట చేస్తూ వెయిట్ లిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది కాస్ట్ ఐరన్ వాళ్ళది కడాయి అన్నమాట. ఇది వదినా అండ్ అరే అలేఖ్య, నీకు కూడా మంచి గిఫ్ట్ ఇది. రండి గిఫ్ట్ తెలా ఆడవాళ్ళందరికి. తీసుకోండి. మరుగుందా చూసిందా, మొత్తం ఇది ఎలాంటి కోటింగ్ లేకుండా ప్యూర్, ఇది మొత్తం క్యాష్ ఐరన్తో చేసినమాట ఇది. సో బేసిక్గా దీంట్లో మెయిన్ ఏంటి అని అంటే మనకి ఎలాంటి కోటింగ్ ఉండదు, సో కంప్లీట్గా టాక్సిక్ ఫ్రీ అన్నమాట. ఎలాంటి కోటింగ్ వేసి ఏం చేయాలన్నమాట. ఫుడ్ కూడా ఒక నాన్ స్టిక్ రీప్లేస్మెంట్ లాగేది. నేను ఎన్నో వీడియోస్ చూసిన అన్నమాట, మనం వంట చేసుకుంటే దీనికి ఏం అంటకుండా వచ్చేస్తుంది నీట్ గా. సో ఈజీగా నాన్ స్టిక్ కంటే ఇంకా 10 టైమ్స్ బెటర్ చెప్పాలంటే. నాన్ స్టిక్ వేర్ కి మంచి సబ్స్టిట్యూట్. ఏం లేదు, ఒక జస్ట్ 2 మినిట్స్ పడుతుంది నీకు హీట్ అవ్వడానికి, తర్వాత అదే ఆటోమేటిక్ గా కంట్రోల్ చేసుకుంటది హీట్. అది ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్ ఫుడ్ టేస్ట్. సో దీంట్లో చేయడం వల్ల ఫుడ్కి అనేది మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఇది ఒక ఫ్లేమ్ అనేది, ఇది చూసినావా, ఓవరాల్గా మొత్తం అంత యుటెన్సిల్ అంతా హీట్ అయిపోయి కింద ఒక్కటే అడుగు కాకు అంటకుండా ఈక్వల్ గా దాన్ని బాయిల్ చేస్తుంది అన్నమాట ఫుడ్ ని. దీనికి కోటింగ్ వీటింగ్ ఏం లేదు, చూసినావా మొత్తం తంగ్ మన ఒకటే మెటీరియల్ అంటది. ఎలాంటి కోటింగ్ లాంగ్ లాస్టింగ్, మనకు ఒక 5-6 ఇయర్స్ అయినా ఏలాంటి పొలం ఉండదు అన్నమాట. మనకు బోర్ వచ్చి పడేది తప్ప దీనికి పాడు కాదు. ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఆహారానికి ఇది ఐరన్ ని యాడ్ చేస్తుంది, మనకు కావాల్సిన ఐరన్ దీని నుంచి మనం తీసేసుకోవచ్చు. ఏం తడకా ప్యాన్, మన పోపు పోపు వేసుకోవాలి. తడకా అంటే పోపు వేయడం, పోపు ఏంటంటే గుంత పొంగనాలు. పొంగనాలు అది పాత్ర ఒకటి ఆర్డర్ చేసిన అన్నమాట, ఎందుకంటే నాన్ స్టిక్ ఉండే అది కోటింగ్ పోతుంది, కోటింగ్ వల్ల ఈజీగా అడగండము, మాడిపోయిందేమో అని చెప్పి తీసేస్తే లోపల ఉడకదన్నమాట. సో అట్లా అందుకే ఆర్డర్ చేస్తున్నాము. అయితే క్రేజీ ఉందమ్మా పొంగనాలు, అన్ని బరువే, అన్ని బరువే.
మీరు ఇంకా మామూలు పటకారాలతో దిగలేరు బయటికి, బట్ట పట్టుకుని దిగాల్సిందే అది. సో అట్లా కానీ ఇట్స్ కంప్లీట్లీ వర్త్. కొంచెం బరువు ఉన్నా కూడా ఏంటంటే ఆరోగ్యానికి మంచిది కదా, చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఇప్పుడు ఎన్నో రకాల ఆరోగ్యం ప్రాబ్లం అంటే ఎన్నో రకాలుగా డిసీజెస్ కానీ అన్ని రావడం వల్ల ఫుడ్ వల్లనే వస్తున్నాయి. ఫుడ్ అట్లీస్ట్ మన చేతిలో ఉన్నవి ఇది ఫ్రై ప్యాన్ అమ్మా, ఫ్రై ప్యాన్. ఇదేమో ఇందాక కడాయి వేసినావు కదా, ఇది ఫ్రై ప్యాన్. ఇది పెట్టుకొని మంచిగా కూర ఫ్రై చేసుకుంటే క్రేజీ వస్తుంది. నీకు ఇంకోటి ఎగ్జాక్ట్లీ ఇప్పుడే చెప్తున్నా, ఇది ఒక మంచి దీనిలో పిజ్జా వేసుకోవచ్చు. పిజ్జా కూడా పెట్టా కదా దీనిలో, మంచి పిజ్జా బేస్ లో ఇది కొట్టేసుకొని దీని పైన పెట్టేసుకుంటే ఇది పెట్టేస్తే పిజ్జా అల్టిమేట్. తరలో పిజ్జా వీడియో కూడా చేస్తాం. ఓకే మరి అంటే మరి అంత ఏం లేవు, పిజ్జా చేయొచ్చు. ఈ రోజు బహుశా ఈరోజు అర్చన ఫిక్స్ అయిపోయింది. అర్చన చేసేది కాకుండా నేను చేసేది ఇది, అలెక్య చేసేది ఇది. అట్లా అలెక్య దీంట్లో ఆలు ఫ్రై చేస్తా, దీంట్లో కర్రీ చేస్తా. ఓకే అట్లా అప్పుడప్పుడు బోర్ వచ్చినప్పుడు అట్లా ఆ పొంగణాలు పెంచిన నేను పొంగణాలు మోసేస్తా. రాత్రి పొంగణాలు పప్పులో పోపేయండి. అయితే ఇది ఇది దోశ పెంచు, దోశ పెనం ఇది. అదే కదా పంచుకుంటున్నాం రా, ఇది నీకు అది నాకు అని చెప్పేసి ఫైనలిస్ట్ కోసం. అండ్ ఇది దోశ పెనం ఇది. సో మాదకి ఏంటంటే ఎప్పుడు దోశ కడక్ చేయండి, ఇట్లా ఎంబడ లేవకుండా తెల్ల అయిపోతుంది. ఇట్లా బయట కడక్ ఉంటుంది, అట్లా కావాలి నాకు. అడుగున కొంచెం రెడ్ కావాలి. నీ నీ కోరిక మీదకు నానకది నీ కోసం మంచిగా ఎర్రగా కాలే దోశలు. నా కోసం ఈరోజు దోశ. ఈరోజా? ఈరోజు దోశ పొంగణాలు వేయాలన్నా? ఈరోజు పొంగణాలు ఫిక్స్ అయిపోయింది ఇక దోశ లేదు. సో అట్లా అమ్మా నేను తెచ్చిన 5 ఆర్డర్ చేస్తే 5 వాడాలి నేను లేదమ్మా, ఎందుకంటే ఈరోజు ఏదా కానీ వాడినా కూడా ఓకే. మోస్ట్లీ ఖచ్చితంగా పచ్చడి పప్పు కూర పప్పులు ఇవన్నీ చేస్తాం కదా అట్లా. సో అది నేను వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను మధ్య మధ్యలో కూపన్ కోడ్ వేస్తున్నాం కదా వీడియోలో, ప్రతి ప్రోడక్ట్ తీసిన తర్వాత జయప్రద అని చెప్పి ఆ కూపన్ కోడ్ వాడితే మీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో మీరు వెళ్ళి ఈ కూపన్ కోడ్ జయప్రద వాడి డిస్కౌంట్ కూడా పొందండి. అంటే చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది, కాస్ట్ ఐరన్ ఎక్కడ కొనాలి ఏంటి. ఎగ్జాక్ట్ అందరికి ఒక అవేర్నెస్ వచ్చింది మంచిగా కాస్ట్ ఐరన్ కొనాలి, ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవటం. సో దాని బెస్ట్ అంటే నేను సర్చ్ చేసిన దాంట్లో ఇండస్ వ్యాలీ అని సజెషన్ అయితే. సో దీన్ని కూపన్ కోడ్స్ కానివ్వండి, దీన్ని లింక్స్, ఈ ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్ డీటెయిల్గా, అంటే దీని యూసేజ్ ఏంటి, దీని మెయింటెనెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేసే లింక్స్లో ఉంటాయన్నమాట. సో కొంచెం ఒక 5 మినిట్స్ టైం తీసుకొని ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చదువుకోండి. అంటే బేసిక్గా మెయింటెనెన్స్ ఎలా ఏంటి అనేది నేను ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానమాట, ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కూడా. సో మీరు కూడా వాళ్ళు చెక్ చేస్తే మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. సో అట్లా అంటే ఉత్తిగా ఆర్డర్ చేసుకోవడం కాదు, మెయింటెనెన్స్ యూసేజ్ తెలిస్తే కూడా బాగుంటుంది కదా అని. చెల్లు వాడు ఏమంటున్నాడు రా పైనుంచి? అదే దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా అని అడిగిండు, అంటే రస్ట్ ఫ్రీ ఉంటుందా ఇది, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి అన్నమాట, యూసేజ్ అంతా కూడా. శుభ్రం చేసుకోవడం మామూలుగా మన శుభ్రం చేసుకోవాలి, చేసుకొని అట్లే వదిలేకుండా వాటర్ తో మనం తుడుచుకుంటే ఆ రస్ట్ అనేది రాదు. అది సో అదన్నమాట. ఇప్పుడు వంటలకు వెళ్ళిపోతాము, ఒకరు ఒకటి చూస్ చేసుకోరు కదా. వంటలు చేయడానికి అది లేదు ఇది లేదు అనే ఆప్షన్ లేదు అనమాట. కానీ ఇది సరిపోతుందా మనందరికి? సరిపోతుందా? ఇంకా పెద్దది కూడా ఉంటుందా? సరిపోయిందమ్మా, సరిపోతుందమ్మా. కడే మనకి అందుకే చూసి మీడియం సైజ్, లార్జ్ సైజ్ ఇంకోటి. ఇదే బరువు అంటారు మీరు, అది ఇంకా బరువు అవుతుంది. అర్చన చేసే రెసిపీ అంటే ఇప్పుడు నా టర్న్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు నీ టర్న్. కాలీఫ్లవర్ టొమాటో కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను, స్టార్ట్ చేసిన. కాలీఫ్లవర్ అంటే చంద్రకాంత్కి, శ్రీహితకు, నాకు, ఇప్పుడు అలెక్యకు కూడా. అలెక్య నీకు కూడా కాలీఫ్లవర్ టొమాటో అలెక్యకు కూడా చాలా ఇష్టం అంట. నాకు మామూలుగా అంత పెద్ద ఇష్టం అంటే అత్తయ్యకి అంత కొంచెం క్యాబేజ్ కాలీఫ్లవర్ అంటే అత్తయ్య అత్తయ్యకి నచ్చదు. చూద్దాం ఇవాళ అత్తయ్య కూడా బాగుంది అని ఎలా చేద్దామని అనుకుంటున్నా కూర. హలో బాబు,
మాట్లాడే బాబు ఎక్కడ ఎందుకు మీ వంటలలో అని అడుగుతున్నారు అందరు. మాట్లాడే బాబు మాటలు బంద్ చేసిండు. చేతల్లో చూపిస్తున్నావా? అమ్మో, ఒక స్పూన్ నెయ్యి వేసి చేతల్లో చూపిస్తున్నట్టు. నెయ్యి అనేది, నెయ్యి ఒక స్పూన్ వేయడం వల్ల ఆ పిండి అనేది, ఆ బాటర్ అనేది చాలా స్మూత్ అవుతుంది. అది సో దట్ ఎన్హాన్సెస్ యువర్ ఫుడ్ అనమాట. సో దట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అందుకే మాటల బాబు, మాటల బాబు ఎక్కడ వేయండి అని అడుగుతున్నారు రా. మరి మాటలు కదా, మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు అన్న విషయాను కొంచెం వాసన వస్తుందేమో అని చెప్పి దానికోసమని పొంగణాలు కాదు. చంద్రకాంత్ ఏమో ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాడు స్పెషల్ గా. అలైచనన్ ఏమో కాలీఫ్లవర్, నేనేమో పప్పు. చూడండి, గులాబ్ జామున్. మరి మీరిద్దరు ఏం చేస్తున్నారు నిలబడరు ఇక్కడ? ఇద్దరు ఒక పెద్ద మ్యూజిక్ ట్రూప్ లో ముందర ఒక ఆయన ఇట్లా అదంతా ఎందుకు? కాదు, నీ అటైర్ కూడా ఎట్లుందంటే క్యాటరింగ్ హెడ్ లా ఉన్నావు బేసిక్ గా. క్యాటరింగ్ హెడ్ లాగా ఆయన ఇప్పుడు అందరినీ గైడ్ చేస్తున్నా అనమాట. చేయండి చేయండి, అట్లున్నాయి అట్లుందా ఆయనది అటైర్. అమౌంట్ ఇస్తున్నావు ఏమన్నా? ఈ రోజు ప్లేట్ క్యాటరింగ్ వంట లాగానే ఉంది మరి, అంటే మనం ఫంక్షన్ భోజనం లాగానే ఉంది. యా పచ్చడి అయిపోయింది, దోసకాయ వడియాలు ఒక ఆవాలి పొద్దున వేసి పెట్టిందంట. దాని తర్వాత దోసకాయ ఆవా మెయిన్ శ్రీకాంత్ కి అసలు వేసి పెట్టింది మా అమ్మ దీంట్లో పొద్దున. ఇది కొంచెం ముక్క ఊరితే కాలీఫ్లవర్ టమాటా కూర, చుక్కకూర పప్పు, చూర పప్పు, ఒక ఫ్రై ఐటమ్, ఒక ఫ్రై, దాని తర్వాత ఇవి అయిపోయిన తర్వాత డెజర్ట్స్, స్వీట్ ఫ్రూట్ సలాడ్. సో ఎవరికి ఇవ్వాలి ఆ మూడో తక్కువ కాస్ట్, ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ కాస్ట్, తక్కువ పక్కన పెడితే రుచికరమైన హెల్దీ అండ్ టేస్టీ. సో కాలీఫ్లవర్ టొమాటో కర్రీ స్టార్ట్ చేసినాం అనమాట. ఆయిల్ వేసుకున్నాం. సో కొత్త ప్యాన్, అందుకే కుంకుమ పొట్టు కూడా కనపడుతుంది చూడండి. లాంఛనంగా స్టార్ట్ చేస్తున్నాం. సో కాలీఫ్లవర్ టొమాటో ఇంకా అంతే, కాలీఫ్లవర్ టొమాటో కొంచెం గ్రేవీ కర్రీ లాగా. ఇది క్యాస్ట్ ఐరన్, వి తొందరగా వేడైపోతాయి. సో కొంచెం మనం సన్నగా పెట్టుకొని చేసుకోవడమే బెస్ట్ ప్రాసెస్ ఏదైనా. చూడండి, ఒక 1 సెకండ్ మనం పెట్టి ఎంత అయింది ఇప్పుడే. పోపు గింజల శ్రీతకు కూడా చాలా ఇష్టం. సో దానికి కారం వేయకుండా తీయాలి. ఇది ఒక చిన్న టాస్క్ మాకు. పచ్చిమిరపకాయలు వేయాలంటే అందుకే కొంచెం ఆలోచించి వేయాలన్నమాట. సో చిన్నది కదా, ఒక్క మిరపకాయ అంతే. ఇవ్వండి, మళ్ళీ పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నా, అందుకే ఆలోచిస్తున్నా. వేద్దామా? వేద్దామా? చూడు మరి. సరే, అయ్యి ఏం కాదు, ఒకటే కదా. సో పోపు కొంచెం వేయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్. సో కాలీఫ్లవర్ మంచిగా మనకు కావాల్సిన సైజులో తరిగి కడిగి 2 సార్లు కడిగి మళ్ళీ కొంచెం బాయిల్ చేసుకున్నాం అనమాట. ఉప్పు పసుపు వేసి, అంటే చాలా మందు కొడతారు కదా అత్తయ్య అన్నట్టు వాసన బాగా వస్తుంది. సో అది మనం ఓవర్కమ్ చేయడానికి బాయిలింగ్ వాటర్లో అయినా వేయాలి, లేకపోతే ఒక్క 2 మినిట్స్ బాగా దీన్ని ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం.
ఇవి ఫ్రై అయిన తర్వాత వేసేయడమే. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా కావాలంటే ఉప్పు వేస్తాం కదా, ఆ చిట్క ఉప్పు కానీ చక్కెర కూడా వేయచ్చు, ఆ చిటికెడు. నేనైతే ఉప్పు వేస్తా, మన హడావిడి అయినప్పుడు ఇక చేసేసుకోవాలి. అందులో ఇవి తెల్ల ఉల్లిపాయలు కదా, తొందరగా కొంచెం టైం టేకింగ్, ఎండాకాలం అని చెప్పి ఇంట్లో తెల్ల ఉల్లిపాయలు అయితే చల్వా అనేసి తెల్ల ఉల్లిపాయలు తీసుకొచ్చారు. జనరల్గా అయితే పింక్ ఆనియన్ తీసుకొస్తుంది, గోల్డ్ కలర్ వస్తే టొమాటోస్ వేసుకోవచ్చు. సో నేనేం చేసిన అంటే దీంట్లోకి టొమాటో ప్యూరీ వేసిన, కొంచెం గ్రేవీ కర్రీ కావాలంటే అచ్చం ముక్కలు వేస్తే అంత ముక్కలు ముక్కలు అనిపిస్తుందని కొన్ని టొమాటోస్ గ్రేవీ వేసుకున్నా, కొన్ని టొమాటోస్ డైరెక్ట్ వేస్తా. అట్లా మామయ్యకి ఏంటంటే ఎక్కువ ముక్కలు వస్తాయి, ఈయనకు కానీ మామయ్యకి కానీ ఎక్కువ టొమాటో ముక్కలు వస్తే నచ్చదు, కాబట్టి కొంచెం ప్యూరీ. వీళ్ళిద్దరు ఒకలాగా శ్రీకాంత్ పండుకి పండుకి అంటాడు, కొంచెం ప్యూరీ వేసుకొని వేస్తున్నా. గ్రేవీలాగా అవుతుంది, కొంచెం గ్రేవీలాగా అవ్వాలి అని. ఒక కాలీఫ్లవర్ తీసుకుని, ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకుని, టొమాటోలు టొమాటోస్ కొంచెం బాగానే పడతాయి, ఒక 12 దాకా తీసుకున్నా. దాంట్లో సగం ప్యూరీ సగం ముక్కలు ముక్కలు. మనం కొంచెం మెంబర్స్ ఎక్కువనే కాబట్టి అందులో కాలీఫ్లవర్కి టొమాటో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్, లేకపోతే అంత టేస్ట్ ఉండదు. కొంచెం పచ్చివాసన పోగానే దీనికి ఎక్కువ ఉడకక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోగానే మనం ఇది వేసేసుకుందాం, కాలీఫ్లవర్ వేసేసుకుందాం. కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాం, ఎక్కువ వద్దు బట్ ఒక 1/2 స్పూన్. కొంచెం ఉప్పు వేస్తున్నా, ఒక 2 స్పూన్స్. పసుపు, పావు స్పూన్. ఇప్పుడు టొమాటోస్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్, అంటే కంప్లీట్గా కుక్ అవ్వక్కర్లేదు, కొంచెం ఒక 1/2 వరకు కుక్ అయిపోతే దెన్ కాలీఫ్లవర్ వేసేసుకోవచ్చు. అంటే ఇది మనం ఎక్కువ ఉడకనియలేదు, బేసిక్గా టొమాటోస్తో పాటు ఉడకాలి కాలీఫ్లవర్, అప్పుడు ఆ పులుపు పడుతుంది అని చెప్పి మనం ఎక్కువ ఉడకనియలేదు. యాక్చువల్గా అయితే కర్రీ ఒక్కటే అయితే సరిపోదు, కాకపోతే అన్నీ ఉన్నాయి కదా, పప్పు ఫ్రై అన్నీ ఉన్నాయి కాబట్టి, పచ్చడి ఇవన్నీ ఉన్నాయి కదా, పచ్చడి అన్నీ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. అయినా ఒకటి పెద్ద దేశం సరిపోతుంది, మనం తినేది ఒకటే పూట అంతేలేండి. మళ్ళీ రాత్రికి మీరు స్పెషల్ వేరే అన్నారు కదా, ఏదైనా ఏ పుట్ట ఆ పుట్టే వేసుకుంటాం అంతే. సో ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకుందాం. సో మసాలా అంతా కూడా ముక్కలకు పట్టుకోవాలి. ఇట్లా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెడుతున్నా, క్యాస్ట్ ఐరన్ కొంచెం ఎక్కువ హీట్ అవుతుంది, సో అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టిన, చూద్దాం ఎంతసేపటికి అవుతుందో ఇక. సో ఇప్పుడు ఇందులో గ్రేవీ టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నా, ఒక 1.5 స్పూన్, ఎక్కువ వేయట్లేదు. అండ్ కొంచెం ధనియాల పొడి, ఒక 1 స్పూను. ఇందాక కొంచెం ఉప్పు కొంచెం వేసిన, మళ్ళీ కొంచెం వేస్తున్నా. యాక్చువల్గా కారం ఇప్పుడు వేసుకోవాలి, కాకపోతే శ్రీహితకు పక్కన తీసి పెట్టడం కోసం మేము లాస్ట్కి వేస్తున్నాం. సో మీరు ఇప్పుడు వేసుకోవాలని కూడా వేసేసుకోండి. గరం మసాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గరం మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. అంతే, ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. శ్రీహిత కోసం కొంచెం శ్రీహిత కోసం తీసి పెట్టి ఇందులో కారం వేసేద్దాం. బాగానే పడుతుంది కారం, అంటే టొమాటోస్ అవన్నీ వేసినాం కాబట్టి ఆల్మోస్ట్ నేనైతే 3 స్పూన్స్ దాకా వేస్తున్నాను. యాక్చువల్గా చపాతీస్లోకి దాంట్లోకి గరం మసాలా కూడా కొంచెం ఎక్కువ వేసుకొని చేస్తే బాగానే ఉంటుంది, కానీ రైస్లోకి ఎక్కువ గరం మసాలా బాగుండదు కాబట్టి వేయట్లేదు. అంతే, కొంచెం ఈ కారం ఉడికిన తర్వాత బంద్ చేసుకోవడమే, ఇంకా పడుతుంది కదా.
రెడ్ రెడ్ ఉండాలి. 2 మినిట్స్ ఇది కారమా? ఆ పడుతుండొచ్చు. ఎంత కారం ఉంటే అంత మంచిది మామయ్య. ఎందుకంటే టొమాటో కర్రీ అంటేనే టొమాటోస్ వేస్తున్నాం అంటేనే కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. లేకపోతే టేస్ట్ ఇక అందరు కారం తినేటోళ్ళే కాబట్టి ధైర్యంగా వేసేస్తున్నాయి ఇంకొక స్పూను. మన కారం కలర్ కూడా తక్కువ ఉంది కాబట్టి అంతే, కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి అంతే. అత్తయ్య మీరు పప్పు వేసుకోవచ్చు ఇక. అత్తయ్య వెయిట్ చేస్తున్నారు, ఇది అయిపోయి పక్కన పెడితే నాది చేసేసుకుంటానే ఒకళ్ళు. సో చుక్కుకూర పప్పు అన్న కదా, పప్పు కోసం కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నా. జస్ట్ ఒక 2 చెంచాలు శనగపప్పు తీసుకుంటా దీంట్లో. ఇంకా చుక్కుకూర పప్పు సేమ్ గోంగూర పప్పు లాగానే ఉంటుంది కాబట్టి కొంచెం శనగపప్పు వేసి చేస్తే దాని రుచే వేరన్నమాట. సో ఇది 2 కడిగి పెట్టేసుకుంటా ఇప్పుడు. సో పప్పు ఒక్కటి విజిల్ ఉడికిచ్చేసిన తర్వాత ఒక 4 కట్టలు చుక్కకూర సన్నగా ఇట్లా తరిగి పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ స్వతహాగా పులుపు ఉంటుంది కాబట్టి గోంగూర టేస్ట్ వస్తుంది అన్నమాట. సో దానికి జస్ట్ 1-2 రెక్కలు చింతపండు, తర్వాత పచ్చిమిరపకాయలు, దీనికి తోడుగా ఒక 4 రెమ్మలు ఎల్లిపాయలు, ఇవన్నీ కలిపి మిక్సీలో వేసేసుకుంటాను. సో పప్పు 1 విజిల్ ఉడికిన తర్వాత దీని కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటుంది అన్నమాట. కొంచెమే ఉడికింది. సో ఇప్పుడు నేను దీంట్లో చుక్కకూర మొత్తం వేసేస్తా. మామూలుగా ఎప్పుడు పప్పులు బాండ్లీలో పోపు చేసేసి దాంట్లో కూర వేసి పప్పు అంతా ఉడికిచ్చేసి చేసే ప్రాసెస్ ఒకటైతే చాలా తొందరగా కావాలి, 1-5 నిమిషాల్లో పప్పు కావాలి అని అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. జస్ట్ 1 విజిల్కి పప్పు ఉడికించుకోవాలి, ఆ తర్వాత దాంట్లోనే ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ముట్టేసేసి మళ్ళీ 2-3 నిమిషాలు ఉడికిచ్చేస్తే సరిపోతుంది. సారీ 2-3 నిమిషాలు కాదు, 2-3 విజిల్స్కి ఉడికిచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేస్తున్నా. ఇందులో పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఇందాక నేను చెప్పాను కదా 1 రెక్క చింతపండు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత 2-3 ఎల్లిపాయ రెమ్మలు, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మీ దీంట్లోకి వేసేసేయాలి. ఈరోజు నేను పప్పు వీళ్ళకి ఇంకో ప్రాసెస్ చూపిస్తున్నానండి, అన్ని కుక్కర్లో వేసుకోవడమే అనమాట. ఈ ప్రాసెస్ చూపిస్తున్నాం వీళ్ళకి, అంటే చాలా ఈజీ ప్రాసెస్ కదా అని చెప్పి చూపిస్తున్నాం. సో మిక్సీలో మనం కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు పోసేసి ఆ నీళ్లు దీంట్లో పోసేస్తే చాలు. ఇంకా ఒక పసుపు ఒకటి వేసినాము అంతే, మూత పెట్టేసి 2 విజిల్స్ ఉడికిచ్చేస్తే సరిపోతుంది. పప్పు రెడీ. తర్వాత ఇది మళ్ళీ 1 గిన్నెలోకి వేసేసుకొని పోపు చేసేసుకోవాలి. పప్పు అప్పుడే రెడీ కాదు, ఉప్పు వేసుకొని పోపు చేసుకోవాలి. స్పూన్ ఆయిల్ తీసుకొని పోపు చేసుకుందాం. ఉప్పు వేయలే ఇప్పుడు వేస్తా, ఉప్పు వేసి కలుపుతా. సో ఉప్పు తగినంత, హెల్దీ సీక్రెట్ మెంతి జీలకర్ర పొడి అని చెప్పి అందరూ చెప్తున్నాం. అది ఇది కదా పప్పు అంటే మెంతి జీలకర్ర పొడి అనేది సీక్రెట్. చాలా మంది అడుగుతున్నారు మెంతి జీలకర్ర పొడి ఎట్లా చేసుకోవాలమ్మా అని చెప్పేసి. సో వాళ్ళ కోసం నేను ఆల్రెడీ పెట్టిన రోజు నువ్వు చేసే సాంబార్ పొడి పొళ్ళు పెట్టమంటావు, అన్ని అన్ని పొళ్ళు ఎట్లా చేసుకుంటావు అనేది నీట్గా
సో ఆ ఆయిల్స్ అన్ని నిండుకున్నాయి ఇప్పుడు, నిండుకున్నాయి కాబట్టి ఇంకొక 1 వీక్లోనే నిండుకుంటాయి అన్ని. సో పొళ్ళు వేస్తారు కాబట్టి నీట్గా అన్ని పొళ్ళన్నీ ఎట్లా వేసుకుంటాను అని చూపిద్దాం. ఓకేనా? సో చాలా మంది అడిగారు అన్నమాట, సాంబార్ పొడి, చారు పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొబ్బరి పొడి అంటే అన్నంలోకి దోశలకు ఉప్మాలకు చేసుకునే కొబ్బరి పుట్నాలు అట్లా కాదు అట్లా కాదు పుట్టి అన్నం తినే పొళ్ళు కాదు మాట్లాడేది. వేసుకునే మసాలా పొళ్ళు ఏది ఉంటాయో పప్పులలో కూరలలో సాంబార్లో వేస్తావో ఆ పొళ్ళు వేసి చూపించు. షూర్ షూర్ తప్పకుండా. న్యూ కమర్స్ అదే అలాంటి న్యూ కమర్స్ ఉంటారు కదా పెళ్ళిన వాళ్ళు, రీసెంట్ పెళ్లి వాళ్ళు, వాళ్ళందరికి కూడా తెలుస్తుంది అన్నమాట ఎట్లా వేసుకుంటారు ఏంటి అనేది. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండు మిరపకాయ, తర్వాత ఇంగువ. అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్కి దీంట్లో పప్పు మీదనే కరివేపాకు వేసేసి దాని మీద పోపు చేసేసుకుంటే ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయినా. ఇప్పుడు ఇది మొత్తం బంద్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ అయినా సరే 1 స్పూన్ అయినా సరే మన పప్పు క్వాంటిటీని బట్టి. ఇది కూడా నా సీక్రెటే. దువ్వాడం జగన్నాథు. చుక్కకూర పప్పు అయితే అల్టిమేట్. చుక్కకూర పప్పు, చుక్కకూరతో పచ్చడి, చుక్కకూరతోని పులుసు కూర, 3 రకాల మా ఇంకేమైనా చెప్పినామా? అసలు యాక్చువల్గా నేను అలేఖ్య అర్చన మేము ముగ్గురం కలిసి సీక్రెట్గా వంటలు చేసేసి మీకు పెట్టేసి ఎవరెవరు ఏమేమి వంటలు చేసిండో చూపించమని చెప్పండి అని చెప్దాం అనుకున్నా. ఆగరు కదా, ఈ వంటింట్లోకి రాకుండా ఉండలేదా? ఈజీగా గుర్తుపడతారు మీ టేస్ట్ అంతే అంటారా? పప్పు పప్పు టేస్ట్, పచ్చడి టేస్ట్ నిన్ను మించిన వాళ్ళు లేరు. అది ములగ చెట్టు ఎక్కిస్తున్నాడు అంతేంటవా? రెడీ. సో ఇప్పుడు టేబుల్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ అర్చన చేసింది, చందు చేసింది, ఇవన్నీ కూడా పోతున్నాయి మెల్లిమెల్లిగా. సో ఆలు కొంచెం ఉడికిన తర్వాత తీసుకోవాలా? స్టెయిన్ తీసుకొని దాని తర్వాత ఇంకో బాండీ అంటే ఇప్పుడు గిన్నెలో పెట్టుకున్నాం కదా, బాండీలో కొంచెం పోపై తీసుకొని నెక్స్ట్ వెంటనే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది కదా, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసిన అంతేనా? అంటే ఇది ఆల్రెడీ సెమీ బాయిల్ అయిపోతున్నాయి కాబట్టి దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు. డైరెక్ట్ సామాన్య ముక్కలు కట్టి డైరెక్ట్ ఆయిల్ వేస్తారు కదా, ఆయిల్ వేస్తే ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది. మనకి మొత్తం చాలా మంది ఆయిల్ ప్రిఫర్ చేయట్లేదు కదా ఇప్పుడు. సో ఆయిల్ నేను కూడా ఎక్కువ వాడను, ఫ్రై చేస్తాను. నేను 2 టైమ్స్ చేస్తాం అన్నమాట ఆలు ఫ్రై. ఎట్లా అంటే ఒకటి కారం వేసుకొని చిప్స్ లాగా, ఇంకొకటి సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ లా ఉంటాయి కానీ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయిపోయింది, దీంట్లో కొంచెం జీలకర్ర, జస్ట్ ఓన్లీ జీలకర్రతో పోపు వేసుకుంటాం. కొంచెం జీలకర్ర బాగుంటుంది ఫ్లేవర్. సో ఇట్లా ఉడికిన తర్వాత ఆలు తీసి పెట్టాలి, స్ట్రెయిన్ చేసుకున్నాం. సో ఇవి డైరెక్ట్ దీంట్లో వాటర్ లేకుండా వేసుకోవాలి. కొని ఇవన్నీ పాన్లో తీసుకోవాలి. ఓకే, సో ఇవి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టారు, హార్డ్లీ 5 మినిట్స్ అవుతుంది. ఆలు ఆల్మోస్ట్ దీంట్లో కొంచెం క్రంచీ అయితే ఉంటుంది. క్రంచీ అంటే బేసిక్ ఇదంతా మా అమ్మ ఇస్తుంది. మా అమ్మ అంటే ఫ్రైస్ మాకు చాలా ఇస్తున్నాం, ప్రతి దానికి అంచుకి కర్రీ దాకా కావాలి అంటే క్రీస్ కన్నా ఫ్రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో అట్లా మా అమ్మ వేసే స్టైల్. వీళ్ళకి పెళ్ళిన 3 మంత్స్లో ఏం అబ్జర్వేషన్ అయినంటే ఒక సాంబారు ఒక ఫ్రై ఉంటే మాకు తృప్తి తెలుసా? అసలు మాకు ఇంకేం సాంబార్కి కూర అంచుకుంటారు, ముక్క అంచుకుని తింటారు. ఫస్ట్ ఫస్ట్ వాయి సాంబార్ వేసుకుంటారు. పప్పు అంత పెద్దగా ఇష్టపడదండి. వెరీ గుడ్ అండి. కొంచెం తీసి పెట్టాలి శ్రీతకి ఉప్పు కారం వేసి, లైట్గా కారం వేయకూడదు, ఓన్లీ సాల్ట్ వేసి తీసి పెట్టాలి శ్రీతకి. అయిపోయింది నెక్స్ట్ బాగుంది తిని ఆలు ఫ్రైని ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన తిని అంటారు. దానికి ఫ్రెంచ్ ఫ్రైస్ మహా ఇష్టం, అందుకే ఇంట్లో ఇట్లా ఆలు ఫ్రై చేసినప్పుడు దానికి ఫ్రెంచ్ ఫ్రై అనిపిస్తాం అన్నమాట. దీన్ని ఎన్ని చేస్తున్నారు అన్నా కానీ అది
సో దట్స్ క్రేజ్ ప్రాన్ ఫ్రై. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ లైట్గా మా ఇంట్లో పెప్పర్ పొడి ఉంది కాబట్టి మిరియాల పొడి వేసుకుందాం పంపలు. సో లైట్గా అంటే ఒక స్పూన్ వేసుకుందాం. యాక్చువల్లీ ఓన్లీ మిరియాల వేసే ఈసారి, ఈసారి నెక్స్ట్ టైం ఉత్తి మిరియాల వేసేస్తాం. ఇప్పుడు ఇది మిరియాల వేసేవా కారం వేస్తాం? కొంచెం కారం ఇస్తాం అంటే మామయ్యకి కారం ఇష్టం కాబట్టి మామయ్యకి ఉత్తి పెప్పర్ పొడి ఇష్టం ఉంటుంది. సో కారం అదే కారం వన్ స్పూన్ అయ్యి చాలు పెప్పర్ ఎక్కువ వేసిన. రెడీ ఆలు ఫ్రై. దీన్ని లాంటి పొడి అవసరం లేదు, ఇంకా ఏం అక్కర్లేదు. ఇది ఫ్రై కాబట్టి జస్ట్ ఉప్పు కారం మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. కర్రీస్కి అయితే మనం అన్ని పొడులు వేసుకొని వేసుకోవాలి. మా ఆవిడ ఫేషన్ టైర్డ్ అయిపోయింది వంట చేసి చాలా. యాక్చువల్లీ కొంచెం నీరసం ఉంది నాకు, అందుకనే కొంచెం నిన్నంతా శివరాత్రి ఇంకా ఎఫెక్ట్ తీయలేదా ఉపవాసం. అసలు నాతో కాలేదు, ఇంకా కొంచెం డీహైడ్రేషన్ అయిపోయి వామిటింగ్ కూడా అయింది. అసలు చాలా నీరసం ఉంది, ఇంకా అదే స్టేజ్. సూపర్, ఇంకా తీసుకుందామా సర్వ్ చేసుకుందామా? చలో బాయ్. మొత్తానికి వంట రెడీ చేసిండు వీళ్ళు. దోసకాయ పచ్చడి, చుక్కగూర పప్పు, క్యాప్సిక్ చిజీ, కాలీఫ్లవర్ కూర, ఆలు ఫ్రై.